తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. దాంతో ఆ పార్టీ శ్రేణులు మంచి ఊపు మీద ఉన్నారు. ఈ సభ నిర్వహణలో అంతా తానే వ్యవహరించారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి. సార్వత్రిక సమరానికి ముందు ఈ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఈ ఎన్నికల్లోనూ హస్తానికి తిరుగుండదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ జనజాతరను తలపించింది. భారీగా జనం తరలివచ్చారు. కాంగ్రెస్ శ్రేణులంతా కదం తొక్కాయి. జై కాంగ్రెస్ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమ నిర్వహణలో అంతా తానై వ్యవహరించారు. న్యాయపత్రం పేరిట కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేయడంలో క్యాడర్లో మంచి జోష్ వచ్చిందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. అటు చేవెళ్ల ప్రజలకు సైతం ఈ జనజాతర చేయూతనిచ్చినట్లయింది. దాంతో ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల సీటు గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్ అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది. సమరశంఖం పూరిస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి సంగారెడ్డి వరకు అస్తం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికలకు అచ్చొచ్చిన తుక్కుగూడ నుంచే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. ఇదే సభా వేదిక నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రం అధికారంలోకి వస్తామంటూ అగ్రనేతలు ప్రతినబూనారు. మరోసారి అదే తరహాలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమంటూ ఇప్పుడు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ బీజేపీ వద్ద సిబిఐ, ఈడీ లాంటి సంస్థలుంటే తమ వద్ద ప్రజల పట్ల ప్రేమ స్వచ్ఛత ఉన్నాయని, అవే తమకు తమ పార్టీకి కొండంత అండా అంటూ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. సమభావన, సమన్యాయమే తమ అసలు సిసలు సిద్ధాంతాలని, వీటి ద్వారానే ఈసారి ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగరేయబోతున్నామని తేల్చి చెప్పారు. తుక్కుగూడ నుంచే న్యాయపత్రం పేరిట కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేశారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. యువ న్యాయం, భాగస్వామ్య న్యాయం, మహిళా న్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం అనే 5 అంశాలను ఇందులో ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే జాతీయ స్థాయిలోనూ ప్రకటించిన వాగ్దానాల్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ రాహుల్ గాంధీ భరోసానిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన, ప్రధాని మోదీ పైన ఈ సందర్భంగా రాహుల్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. అత్యంత అవినీతి పరులు, అవినీతి మంత్రులు అందరు కూడా నరేంద్ర మోదీతో నిలబడరు. ఎలా? ఎలక్షన్ కమిషన్ మే నరేంద్ర మోదీ నే లోక్ బెఠాయ్. ఎలక్షన్ కమిషన్ లో కూడా నరేంద్ర మోదీ తన తత్తులను పెట్టిండు. ఔర్ దునియా కా సబ్సే బడా స్కామ్ ఎలక్టోరల్ బాండ్స్ కా స్కామ్ హై. ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ కుంభకోణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. పైసా దో ధందా లో, పైసలు వసూలు చేసి వ్యాపారం బిజినెస్ ఇచ్చిన చరిత్ర బీజేపీ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. ఎలక్టోరల్ బాండ్స్ కి ఆప్ లిస్ట్ నికాలియే ఔర్ ఉస్మే సాఫ్ దిఖతా హై. మీరు ఎలక్టోరల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కి మరి బాండ్స్ ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బాండ్స్ కి ఏ సంబంధం ఉందో స్పష్టం అవుతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను. ఏక్ దిన్ సిబిఐ కంపెనీ కో ధమకాతీ హై, ఉసీ మహీనే వోహి కంపెనీ బీజేపీ కో కరోడో రూపే పకడా దేతీ హై. సిబిఐ సంస్థ వ్యాపారస్తులను, వ్యాపార కంపెనీని భయపెట్టించి అదే నెల ఆ కంపెనీ బీజేపీకి ఎలక్టరల్ బాండ్ ద్వారా డొనేషన్ చేసే ఉదాహరణలు ఎన్నో ఉని చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీపై విరుచుకుపడ్డారు. నమో అంటే నమ్మించి మోసం చేయటమేనని ఘాటుగా విమర్శించారు. 10 కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణకు ఒరగబెట్టింది, గుండు సున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలేమయ్యాయంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో కలిపి అన్యాయం చేశారంటూ వాపోయారు. ఎంపీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతారంటూ సీఎం నిలదీశారు. జూన్ 4 హస్తినలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. మరియాలని నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే 7,21,000 ఉద్యోగ
ప్రశ్నమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేయాలనా నేను అడుగుతున్నా. రైతుల ఆదాయాన్ని 2x చేస్తామని మాటిచ్చిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే 16 నెలలు సైనికులాగా పోరాటం చేసి 750 మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు, ఆ కుటుంబాలను ఆదుకోలేదు. రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలనా నేను అడుగుతున్నా. 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇల్లు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యన చిచ్చు, ప్రాంతాల మధ్యన చిచ్చు, భాషల మధ్యన చిచ్చు, ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేశాన్ని విభజించి చిచ్చు పెట్టి 3వసారి అధికారం రావాలని కుట్ర చేస్తున్నాడు. ఇవాళ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్యన చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు. అందుకోసం ఓట్లయ్యాలనా నేను అడుగుతున్నా. చెవిళ్లలో ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు అందించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. ఒక టీచర్ 60 ఏళ్లకు రిటైర్ అవుతాడని, ఒక మిలిటరీ సిపాయి 40 ఏళ్లకు రిటైర్ అవుతాడని, కానీ తనకు మాత్రం చెవిళ్లలో ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం చూసే వరకు రిటైర్ కాబోనంటూ భావోద్వేగానికి గురయ్యారు. చెవిళ్ల ప్రజలకు అందుబాటులో లేని నాయకుడితో తనకు ఏమాత్రం పోటీ కాదని రంజిత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థికి చురకలంటించారు. ఇంత పెద్ద చెవిళ్ల గడ్డ మీద మీరు నన్ను ఎంపీగా పోయేసారిని గెలిపించిండ్రు, దీవించిండ్రు, ఆదరించిండ్రు. మరోసారి నేను మీ ముందు నిలబడ్డా మీ అందరి సవినయంగా కోరుకుంటున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరోసారి అవకాశం ఇవ్వండి, ఈ అదృష్టం నాకు ఒకసారి ఇచ్చిండ్రు. ఇదే అదృష్టం, ఇంత మంచి అదృష్టం మీ అందరి కళ్ళల్లో కూడా చూడాలని ఉంది. నా తపన అది అభివృద్ధి అందుబాటు నినాదంతో ముందుకొచ్చాను అప్పుడు. ఇప్పుడు అభివృద్ధి అందుబాటుతో పాటు విద్య, వైద్యం, సంక్షేమం కూడా పెద్ద పీటేయాలంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ అన్ని పెద్ద పెద్ద పెద్దలందరూ మాట్లాడతారు మన మేనిఫెస్టో గురించి. అన్ని రంగాలకు చేయుతనిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. అవతల పార్టీ ఎప్పుడు మతతత్వం గురించి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెక్యులర్ వాదం మీదనే ముందు నడుస్తుంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ కు జవసత్వాలు ఇచ్చిన తుక్కు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆ పార్టీకి మరింత బలాన్నిచ్చింది. ఇప్పటికే తెలంగాణలో అధికారం చేపట్టి మంచి ఊపు మీద ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఈ సభ తర్వాత అత్యధిక లోక్సభ సీట్లను గెలుచుకోగలననే విశ్వాసంతో ఉంది. ఏ రకంగా చూసినా ఈ సభ రాష్ట్ర కాంగ్రెస్ కు మరింత బూస్టునిచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.